नमस्ते वेलकम टू माय चैनल फ्रेंड्स मी शॉर्ट वीडियोस की कॉपीराइट क्लेम अनेदी राकुंडा मूवी सांग्स गानी बैकग्राउंड म्यूजिक गानी ये विधंगा वाडोच्चनेदी ई वीडियोलो मीकु विद प्रूफ तो चूपिंचडम जरुगुतुंदी अलागे मी वीडियोस की कॉपीराइट क्लेम अनेदी वच्चिनट्टयिते ये विधंगा रिमूव चेसुकोवच्चनेदी कूडा कंप्लीट गा मीकु स्टेप बै स्टेप लाइव लो अयिते चूपिस्तानु सो प्रति ओक्करू कूडा ముందుగా వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ కంప్లీట్ వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ముందుగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మన ఛానల్లో వీడియోస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇలాంటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా చాలామంది ఇక్కడ మీరు స్క్రీన్ రికార్డింగ్ అయితే చూడొచ్చు మీకు ఎగ్జాంపుల్ చూపించాలని నేను ఒక షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది సో చాలామంది వాళ్ళ షార్ట్ వీడియోస్లో మూవీ సాంగ్స్ అనేది వాడినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా కాపీరైట్కి సంబంధించి షార్ట్ అనేది ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కాపీరైట్ అనేది రావడం జరిగింది సో చాలా మందికి ఇదే విధంగా రిస్ట్రిక్షన్ లో కాపీరైట్ అని రావడం జరుగుతుంది సో మీరు మూవీ సాంగ్స్ అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది యూజ్ చేసినట్టయితే ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఉండాలి మూవీ సాంగ్స్ అనేది వాడినా సరే అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చేయాల్సింది నార్మల్ గా ప్రతి ఒక్కరు బయట మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుండి వీడియో అనేది ఎడిట్ చేసి సో సాంగ్స్ అనేది అక్కడ మనకు ఎడిట్ చేసి యాడ్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అలా కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా మీరు యూట్యూబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి క్రియేటివ్ షార్ట్ మీద క్లిక్ చేయండి క్రియేటివ్ షార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 15 సెకండ్స్ కాకుండా 60 సెకండ్స్ అనేది యూజ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ యాడ్ సౌండ్ అని ఉందిగా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మీరు ఏదైతే మీరు వీడియో అనేది లిప్ సింగ్ కానీ డ్యాన్స్ కానీ చేశారో ఆ వీడియోకి సంబంధించిన సాంగ్ అనేది ఇక్కడ సెర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు ఏదైతే కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందో ఆ సాంగ్ వచ్చేసి ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన సాంగ్ అయితే పెట్టాను దానికి డైరెక్ట్గా నేను వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్ నుండి ఎడిట్ చేసి మూవీ సాంగ్స్ అనేది యాడ్ చేయడం వల్ల నాకు డైరెక్ట్గా ఇక్కడ కాపీరైట్ అయితే రావడం జరిగింది సో మీకు అది చూపించడం కూడా జరుగుతుంది ముందుగా ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ సౌండ్స్లోకి వెళ్ళి అదే సాంగ్ అయితే సెర్చ్ చేయడం జరిగింది నేను ఇక్కడ సౌండ్ అయితే తగ్గిస్తున్నాను సో సాంగ్ అనేది సెర్చ్ చేసి ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను మీరు కూడా ఇదే విధంగా ముందుగా మీరు బయట ఆ సాంగ్ అనేది రికార్డ్ చేసినా సరే ఆ సాంగ్కు మీరు సౌండ్ అయితే డైరెక్ట్గా వేరే ఏదైతే థర్డ్ పార్టీ మీరు కైన్ మాస్టర్ కానీ లేదా ఇన్షాట్ కానీ విఎన్ ఎడిటర్ కానీ ఈ విధంగా మీరు ఎందులో ఎడిట్ చేస్తున్నారో అందులో దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండ్ కానీ ఇవ్వద్దు సో ముందుగా మీరు ఏదైతే సాంగ్ చేస్తున్నారో ఆ సాంగ్ అనేది ఇక్కడ ఆడియో లైబ్రరీలో ఉందో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ విధంగా ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే రైట్ మార్క్ ఉందో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆ సాంగ్ అయితే యాడ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నేను ఇక్కడ కింద మన అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే నేను సాంగ్ అనేది షూట్ చేశానో ఎగ్జాంపుల్గా నేను ఒక సాంగ్ అయితే తీసుకోసారి ఒక వీడియో అయితే తీసుకోవడం జరిగింది ఆ వీడియోని ఇక్కడ యాడ్ అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేసినా సరే కాపీరైట్ అనేది రావద్దు అనుకుంటే మీరు ఈ విధంగా క్రియేటివ్ షార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న సౌండ్ లైబ్రరీ నుండి మీరు సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మరి ఇక్కడ చాలామందికి మేము పెట్టిన వీడియోకి ఆడియో సింక్ అవుతుందో లేదో అని డౌట్ అయితే ఉంటుంది సో మీరు ఇక్కడ ఈ విధంగా వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అని వస్తుంది సో చాలాసార్లు స్టార్టింగ్లో మీకు సౌండ్ అనేది సింక్ అవడానికి ప్రాబ్లం అయితే కావచ్చు కానీ ముందుగానే మీరు నార్మల్గా రికార్డ్ చేసినప్పుడు ఆల్రెడీ సాంగ్ అనేది మీరు దానికి యాడ్ చేస్తారు కాబట్టి సో యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఆ సాంగ్ అనేది వాల్యూమ్ అనేది తగ్గించండి లేదా మీరు దాన్ని సాంగ్ అనేది రిమూవ్ చేసి
మీరు ఇక్కడ ఆడియో లైబ్రరీ నుండి ఆ సాంగ్కి మీరు ఏదైతే వీడియో చేశారో ఆ వీడియోకి ఆ సాంగ్ అనేది ఈ విధంగా అటాచ్ అయితే చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాసెసింగ్ అని వస్తుంది. ఇక్కడ నుండి మీకు ఏదైతే డౌట్ వస్తుందో సాంగ్ అనేది సింక్ అవుతుందా లేదా అనేది దానికి సంబంధించి కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు చేసినట్టయితే మీరు ఏ మూవీ సాంగ్స్ అనేది ఇందులో ఆడియో లైబ్రరీలో ఉన్న ఏ మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేసినా సరే మీకు కాపీ రైట్ అయితే రావడం జరగదు. సో ఇక్కడ నేను కింద రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. రైట్ మార్క్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు మనకు మనం యాడ్ చేసిన వీడియో అలాగే సౌండ్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. సో మనకు యూట్యూబ్ చెప్పేది కూడా ఇదే, మీకు కాపీ రైట్ క్లెయిమ్ అనేది రావద్దు అనుకుంటే మా సౌండ్ లైబ్రరీలో ఉన్న ఆడియోని మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు కాపీ రైట్ క్లెయిమ్ అయితే రాదని మనకు డీటెయిల్గా మనకు యూట్యూబ్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ నేను ఆ సాంగ్ని అయితే మ్యూట్ చేశాను. ఇక్కడ ఆ వీడియోకి సాంగ్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కింద అడ్జస్ట్ అనుందిగా దాని మీద క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఆ సాంగ్ మొత్తం కూడా రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా మీరు ఆ సాంగ్ని ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో అక్కడ సెట్ చేయండి. సెట్ చేసి డన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి యూట్యూబ్లో మీరు ఆ వీడియో అయితే అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదో ఒకటైతే ఇక్కడ నేను ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేసి నేను ఇక్కడ డైరెక్ట్గా ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియో ఏదైతే నేను డైరెక్ట్గా థర్డ్ పార్టీ అప్లికేషన్లో వీడియోకి సాంగ్ అనేది యాడ్ చేశాను, మూవీ సాంగ్స్ అనేది దానికి డైరెక్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే రావడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఏదైతే సౌండ్ లైబ్రరీ నుండి సేమ్ మళ్ళీ నేను అదే సాంగ్ అనేది యూజ్ చేశాను ఇక్కడ చూడొచ్చు, దానికి ఖచ్చితంగా మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే రావడం జరగదు. సో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. వీడియో అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. సేమ్ సాంగ్ అనేది నేను డైరెక్ట్గా థర్డ్ పార్టీ అప్లికేషన్లో యాడ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేసినట్టయితే కాపీరైట్ అయితే రావడం జరిగింది. అదే సాంగ్ అనేది నేను యూట్యూబ్కి సంబంధించి సౌండ్ లైబ్రరీ నుండి తీసుకోవడం వల్ల ఇక్కడ చూడొచ్చు మనకు కాపీరైట్ అయితే రావడం జరగదు. ఈ విధంగా మీరు మూవీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్రియేటివ్ షార్ట్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ సౌండ్ మీద క్లిక్ చేసి యాడ్ చేసినట్టయితే కాపీరైట్ క్లెయిమ్ అయితే రాదు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ మీ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చినట్టయితే ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవ్వాలన్న ఉద్దేశంతోనే కొంచెం నిదానంగా అయితే చెప్తున్నాను. సో ముందుగా మీరు ఇక్కడ క్రోమ్ బ్రౌజర్లో మీ ఛానల్ అనేది ఓపెన్ చేయండి. సిస్టంలో ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తారో అదే విధంగా ఓపెన్ అయితే చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ అనేది అయితే మనకు వైటీ స్టూడియో ఉంటుందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ముందుగా నేను ఏదైతే థర్డ్ పార్టీ అప్లికేషన్ నుండి సాంగ్ అనేది యాడ్ చేశానో దానికి కాపీరైట్ క్లెయిమ్ అనేది వచ్చిందో ఆ సాంగ్ అయితే చూపిస్తాను. ఇక్కడ నేను కంటెంట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు కాపీరైట్ అయితే రావడం జరిగింది. దాని మీద క్లిక్ చేయగానే సీ డీటెయిల్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే మనకు కాపీరైట్ వచ్చిందో ఆ సాంగ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. మీరు ఇంతకుముందు గమనించినట్టయితే అదే సాంగ్ అనేది సౌండ్ ఏదైతే ఆడియో లైబ్రరీ ఉందో దాని నుండి తీసుకుంటే మనకు కాపీరైట్ అయితే రాలేదు. మరి ఇప్పుడు ఈ సాంగ్ అనేది ఒకవేళ ఆడియో లైబ్రరీలో లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆ సాంగ్ అనేది మ్యూట్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మ్యూట్ చేయొచ్చు, లేదా రిప్లేస్ సాంగ్ మీద క్లిక్ చేసి ఆ సాంగ్ ప్లేస్లో మీరు వేరే మ్యూజిక్ కానీ లేదా వేరే సాంగ్స్ కానీ ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ అయితే మనకు యూట్యూబ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఆ సాంగ్ ప్లేస్లో మీరు ఎక్కడ ఇక్కడ ఏదైనా సరే కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయితే ఈ విధంగా యాడ్ అయితే చేయొచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఏమని అడుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ సేవ్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఆ సాంగ్ ప్లేస్లో ఇంకో సాంగ్ అయితే యాడ్ అవుతుంది. కాపీరైట్ రానటువంటి సాంగ్ అనేది కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్గా మీరు మూవీ సాంగ్స్ అనేది యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడియో లైబ్రరీలో ఆ సాంగ్ అనేది ఉందా లేదా చూడండి. దానికి తగ్గట్టుగా మీరు ఒక వీడియో క్రియేట్ చేసి ఆడియో లైబ్రరీ నుండి ఆడియో యాడ్ చేయండి. అలాగే ఆడియో లైబ్రరీలో మీకు ఆ సాంగ్ అనేది లేనట్టయితే
నేను చూపించినట్టుగా మీరు కాపీరైట్ క్లెయిమ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది, కానీ ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అయిందని అయితే అనుకుంటున్నాను. వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూట్యూబ్కి సంబంధించి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.